हेलो एवरीवन वेलकम टू गांडीवम ईरोज क्लास में मनम कोई इंपॉर्टेंट इडियम्स नेर्चुकुंदाम इडियम्स अन्नी मन की डे अने ओक वर्ड पैन बेस अयुन्न इडियम ओकेना अन्नितलो मनकि एमुंटुंदंटे डे गानी डेस अनि गानी उंटुंदि ओकेना सो इवन्नी ओके दग्गर नेर्चुकुंटे मन की ईजीगा उंटायि ओकेना इप्पुडु मनम वन बै वन चूद्दाम फस्ट इडियम मनकि एमुंदो चूडंडि मनकि ब्लाक डे अनि उंदि राइट सो सेकंड इडियम मनकि एमुंदंटे रेड लेटर डे ई रेंडिटि मनं एला ईजी गुर्तुपेट्टुकोवच्चु अंटे मनकि ओक क्यालेंडर उंदि अनुकोंडि ओकेना क्यालेंडर लो मनकि डेट्स उंटायि कदा आ डेट्स लो मनकि कोन्नि मनं सेलिब्रेट चेसुकोने उंटायि कोन्नि मनकि सो मन की विषादा निंपे उठाई अंत मन की सैडनेस इच्छी डेस उ अर्थम सो मरी आ डेस मन की रिप्रजेंट मन की मेमरबल डेस अट रेड कलर तो रिप्रजेंटर अदे मन की सैडनेस इच्छे डेस मन वो ब्लैक कलर तो मैं रिप्रजेंट सो आधा मन की आ क्यार मन कलर यूज पर्ट्युर् डेट की ये कलर यूजना अने दाने बटी टू ईडियम्स मन की उन्ई मन की ब्लैक कलर यूज अभी मन के सैड आर् अनप्रजेंट डे अ ఓకేనా సో మనకి అందులో సో ఆ క్యాలెండర్ లో మనకి బ్లాక్ కలర్ బ్లాక్ డే బ్లాక్ కలర్ యూస్ చేస్తే అది ఏమవుతుంది సాడ్ ఆర్ అన్‌ప్రెజెంట్ డే అవుతుంది అలా కాకుండా మనకి రెడ్ కలర్ యూస్ చేస్తే అది మనకి ఏమవుతుంది అంటే మెమరబుల్ డే అవుతుంది కాబట్టి ఈ రెండు మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనకి క్యాలెండర్ లో ఏ కలర్ యూస్ చేస్తున్నాం ఒక పర్టిక్యులర్ డేట్ కి ఏ కలర్ యూస్ చేస్తున్నాం ఓకేనా సో బ్లాక్ కలర్ అయితే అది బ్లాక్ డే సో సాడ్ డే అవుతుంది అన్‌ప్రెజెంట్ డే అవుతుంది అలా కాకుండా రెడ్ కలర్ అయితే అది రెడ్ లెటర్ డే అవుతుంది మనకి మెమరబుల్ డే అవుతుంది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనం డాగ్ డేస్ అని చూద్దాం రైట్ మరి డాగ్ డేస్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే వెరీ హాట్ డేస్ అని చెప్పొచ్చు లేకపోతే హాటెస్ట్ పీరియడ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పొచ్చు అంటే నార్మల్ గా మనకి సో ఇండియాలో అయితే మనకి మే నెలలో మనకి ఎండలు ఉంటాయి కదా వాటిని ఏమన్నా చెప్పొచ్చు అంటే మనం హాట్ డాగ్ డేస్ అని చెప్పొచ్చు ఓకేనా అయితే మనకి ఇది ఎలా వచ్చిందంటే మనకి ఒక స్టార్ ఉంటుంది ఓకేనా ఆ స్టార్ నేమ్ ఏంటంటే డాగ్ స్టార్ అంటారు ఓకేనా నిక్ నేమ్ అన్నమాట ఓకేనా ఆ స్టార్ కి నిక్ నేమ్ ఏంటి మనకి డాగ్ స్టార్ ఆ డాగ్ స్టార్ మనకి ఎప్పుడు ఉంటుందంటే మనకి జనరల్ గా మనకి సమ్మర్ సీజన్ లో మనకి ఆ డాగ్ స్టార్ యొక్క ప్రెజెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ విధంగా మనకి సో ఆ సమ్మర్ లో ఎక్కువగా టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ స్టార్ కనిపిస్తుంది కాబట్టి ఆ స్టార్ ని బేస్ చేసుకుని మనకి ఏమొచ్చిందంటే డాగ్ డేస్ వచ్చింది ఓకేనా సో డాగ్ డేస్ అంటే మనకి మీనింగ్ ఏమవుతుందంటే వెరీ హాట్ డేస్ అని చెప్పొచ్చు లేకపోతే హాటెస్ట్ పీరియడ్ ఆఫ్ ద సో ఇయర్ అని చెప్పొచ్చు ఓకేనా నెక్స్ట్ మనకి ఏముందంటే సలాడ్ డేస్ ఉంది రైట్ మనకి సలాడ్ డేస్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పొచ్చు సింపుల్ గా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అంటే మనం యూత్ అని చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు యూత్ ఇది మనకి ఎలా వచ్చిందంటే మనకి బేసిక్ గా మనకి కలర్ రిఫరెన్స్ తో వచ్చింది రైట్ జనరల్ గా మనకి గ్రీన్ కలర్ ని మనం యూత్ కి రిఫర్ యూత్ ని మనం గ్రీన్ కలర్ తో మనం యూత్ ని రిఫర్ చేస్తాము గ్రే కలర్ తో మనం ఓల్డ్ పీపుల్ రిఫర్ చేస్తాం ఆ రోజుల్లో గ్రీన్ కలర్ ని యూత్ కోసం యూజ్ చేసేవాళ్ళు గ్రే కలర్ ని ఓల్డ్ ఏజ్ కోసం యూజ్ చేసేవాళ్ళు రైట్ మనకైతే ఇక్కడ ఏముంది మనకి సలాడ్ డేస్ రైట్ నార్మల్ గా మనకి ఈ సలాడ్ చేసేటప్పుడు సలాడ్ దేంతో చేస్తున్నారు ఇక్కడ వెజిటబుల్స్ తో చేస్తున్నారు అది ఏ కలర్ లో ఉంటుంది మనకి గ్రీన్ కలర్ లో ఉంటుంది సో ఆ రిఫరెన్స్ తో మనకి ఓకేనా వెజిటబుల్స్ ఈ సలాడ్ చేసే వెజిటబుల్స్ అనేవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి కాబట్టి సో ఆ విధంగా సలాడ్ డేస్ అంటే మనకి ఏమవుతుంది మనకి యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే మన యొక్క యూత్ నే మనం ఏమంటామంటే సలాడ్ డేస్ అంటాం ఓకేనా నెక్స్ట్ మనకి ఏముందంటే పామీ డేస్ ఉంది రైట్ మనకి నార్మల్ గా పామీ డేస్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే గ్లోరియస్ అని చెప్పొచ్చు లేకపోతే ప్రాస్పరస్ డేస్ అని చెప్పొచ్చు తెలుగులో అయితే దీనే ఏమంటామంటే సో పూర్వ వైభవం అంటాం లేదంటే గత వైభవం అంటాం ఓకేనా అయితే ఇది మనకి ఎలా వచ్చిందంటే ఆ రోజుల్లో మనకి గ్లాడియేటర్స్ అని ఉండేవాళ్ళు ఒకనా ఫైటర్స్ ఓకేనా వాళ్ళు ఫైట్ చేసి ఆ ఫైట్ లో గెలిచి వచ్చాక వాళ్ళకి ప్రెజెంట్ గా ఏమిచ్చేవాళ్ళంటే గిఫ్ట్ గా ఏమిచ్చేవాళ్ళంటే పామ్ ట్రీస్ ఇచ్చేవారు పామ్ ట్రీస్ యొక్క లీవ్స్ ఇచ్చేవాళ్ళు మనకి పామ్ ట్రీ అంటే తెలుసు కదా మనకి తాటి చెట్టు సో దాని యొక్క లీవ్స్ ని సో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు సో ఆ విధంగా మనకి పామీ డేస్ అంటే ఏమవుతుంది వాళ్ళ లీవ్స్ మనకి వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారంటే వాళ్ళు గెలిచి వచ్చారా ఓడిపోయి వచ్చారా గెలిచి వచ్చారు సో ఆ విధంగా మనకి ఆ గత వైభవాన్ని ఆ గ్లోరీని మనం చెప్పేటప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే గ్లోరియస్ ఆర్ ప్రాస్పరస్ డేస్ అని చెప్పొచ్చు సింపుల్గా పామీ డేస్ అని చెప్పొచ్చు రిఫరెన్స్ మనకి ఏంటి పామ్ ట్రీ యొక్క లీవ్స్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు గెలిచేవాళ్ళకి సో ఆ రిఫరెన్స్తో మనకి ఈడియం వచ్చింది ఓకేనా నెక్స్ట్ మనకి ఏముందంటే కాలిటే డే ఉంది సో తర్వాత ఏముంది క్యారీ ద డే ఉంది రైట్ ఈ రెండింటి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఒక వార్ రిఫరెన్స్తో గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఫస్ట్ అయితే మీనింగ్ చూద్దాం ఓకే కాలిటే డే అంటే మీనింగ్ మనకి ఏంటంటే అడ్మిట్ డిఫీట్ అని చెప్పొచ్చు లేకపోతే స్టాప్ డూయింగ్ సంథింగ్ అని చెప్పొచ్చు ఓకేనా మన వాటమైన అంగీకరించడానికి కూడా ఏమంటాం మనం కాలిటే డే అంటాం లేకపోతే ఆ రోజుకి మనం వర్క్ ఆపేసినా కానీ దాన్ని లేదంటే ఏదైనా వర్క్ మనకి ఆపేసినా కానీ దాన్ని ఏమంటాం మనం కాలిటే డే అంటాం ఓకేనా మరి క్యారీ ద డే అంటే మీనింగ్ మనకి ఏంటంటే విన్ ఆర్ అకంప్లిష్ అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఈ రెండింటికి మనకి రిఫరెన్స్ ఏంటో చూద్దాం అండ్ ఒక యుద్ధం
నార్మల్గా మనకి యుద్ధం అనేది ఇప్పుడు ఈ రోజు జరుగుతుంది అనుకోండి యుద్ధం. సో ఈ రోజు యుద్ధాన్ని సో వాళ్ళు ఈ రోజుతో ఆపేశారు అనుకోండి, అప్పుడు ఏం చేసినటువంటి దాన్ని కాలిటేడే. ఈ రోజు యుద్ధాన్ని ఈ రోజుతో ఆపేసి రేపటికి కంటిన్యూ చేయకపోతే దాన్ని ఏమంటాము, కాలిటేడే అంటాం. సింపుల్గా ఏమవుతుంది మనకి అది, స్టాప్ డూయింగ్ సంథింగ్. ఇక్కడ సంథింగ్ అంటే మీనింగ్ మనకేంటి, వారు వాళ్ళు యుద్ధం చేయకుండా ఆ రోజుకి ఆపేశారు. సో అలా చెప్పవచ్చు. మరి అలా కొన్నిసార్లు అలా ఆపేసినప్పుడు వాళ్ళు ఏమైనట్టు, ఓటమిని అంగీకరించినట్టు, దాన్ని ఏమంటాం మనం, అడ్మిట్ డిఫీట్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి ఆ యుద్ధాన్ని నెక్స్ట్ డేకి కంటిన్యూ చేయకుండా ఆ రోజే ఆపేశారంటే, సో మనం టూ ఇష్యూస్ మనం చెప్పొచ్చు. ఏమని, ఒకటి ఏంటి, స్టాప్ డూయింగ్ సంథింగ్, స్టాప్ డూయింగ్ ద వార్ అని చెప్పొచ్చు. ఇంకోటి మనకి ఏం చెప్పొచ్చు, ద అడ్మిట్ ద అడ్మిటెడ్ ద డిఫీట్. కాబట్టి ఈ టూ మీనింగ్స్ మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మరి నెక్స్ట్ ఏముందో చూడండి, క్యారీ ద డే. మరి క్యారీ ద డే అండ్ మీనింగ్ మనకేంటి, సో నెక్స్ట్ డే వాళ్ళు ఆ యుద్ధాన్ని కంటిన్యూ చేసి ఆ యుద్ధంలో గెలిచారనుకోండి, దాన్ని ఏమంటాం మనం, క్యారీ ద డే అంటాం. సో దాన్ని ఏమంటాం మనం, క్యారీ ద డే. సో కాబట్టి క్యారీ ద డే మీనింగ్ మనకి ఏమవుతుంది, విన్ ఆర్ అకంప్లిష్. సో ఈ విధంగా మనకి ఈ రెండు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో క్వాలిటీ డే అంటే ఆ రోజుకి ఆపేశారు కాబట్టి స్టాప్ డూయింగ్ సంథింగ్ అని చెప్పొచ్చు, లేకపోతే సో వాళ్ళు ఓటమిని అంగీకరించారు కాబట్టి అడ్మిట్ డిఫీట్ అని చెప్పొచ్చు. అలా కాకుండా క్యారీ ద డే అంటే మనకి ఏం చెప్పొచ్చు, నెక్స్ట్ డే వాళ్ళు ఆ యుద్ధాన్ని కంటిన్యూ చేసి అందులో గెలిచారు కాబట్టి ఏమని చెప్పొచ్చు, విన్ ఆర్ అకంప్లిష్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో విషయం మనకి ఏంటంటే, ఈ క్యారీ ద డేకి ఇంకో రిఫరెన్స్ కూడా ఉందండి. ఓకేనా. క్యారీ ద డేని ఏమనుకోవచ్చు అంటే మనం క్యారీ ద ట్రోఫీ అని కూడా అనుకోవచ్చు. క్యారీ ద ట్రోఫీ జనరల్ మనకి ట్రోఫీ ఎవరికి ఇస్తారు, ఒక ఏదైనా ఒక కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి ఏమిస్తారు, మనకి ట్రోఫీ ఇస్తారు. సో ఆ విధంగా ట్రోఫీ ఇచ్చారంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ట్రోఫీని క్యారీ చేస్తున్నారంటే వాళ్ళు ఏమయ్యారు, విన్ అయ్యారు, లేదంటే ఏమయ్యారు, అకంప్లిష్ చేశారు దాన్ని. ఓకేనా. సో ఈ విధంగా కూడా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మనకి ఏముందంటే, సేవ్ ద డే. మనకి పేర్లో మనకు ఉంది కదా సేవ్ ద డే, అంటే మీనింగ్ మనకి ఏంటి, సో మనకి ఆ రోజు ఏదైనా సరే ఒక అన్ప్లెజెంట్ ఈవెంట్ జరగబోతుంది, కానీ అది జరగకుండా మనల్ని ఎవరైనా సరే సో దాన్ని ప్రివెంట్ చేశారనుకోండి, ఆ అన్ప్లెజెంట్ ఈవెంట్ జరగకుండా ప్రివెంట్ చేశారనుకోండి, దాన్ని ఏమంటామంటే సేవ్ ద డే అని చెప్పొచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒకనా మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఓకేనా. సో అప్పుడు మనకి బైక్ మనకి పంక్చర్ అయిందని తెలిసింది. ఓకేనా. అప్పుడు మనకి లేట్ అవుతుంది కదా, అప్పుడే మన ఫ్రెండ్ వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఏమని చెప్పొచ్చు మనం, సేవ్ ద డే అని చెప్పొచ్చు. అంటే మనకి సో మనకి ఆ పర్టికులర్ ఆఫీస్కి లేట్ అవ్వకుండా, ఓకేనా, ఆ ఇన్సిడెంట్లో మనకి సో ఆఫీస్కి లేట్ అవ్వకుండా మన ఫ్రెండ్ మనకి హెల్ప్ చేశాడు కదా, అంటే మనకి అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ జరగకుండా దాన్ని ప్రివెంట్ చేశాడు కదా, దాన్ని ఏమంటామంటే సేవ్ ద డే అని చెప్పొచ్చు. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ బికమింగ్ అన్ప్రెజెంట్. అంటే ఒక సిచ్యువేషన్ అనేది అన్ప్రెజెంట్ కాకుండా, బ్యాడ్ కాకుండా మనం ప్రివెంట్ చేస్తే దాన్ని ఏమంటామంటే సేవ్ ద డే అంటాం. ఓకేనా. తర్వాత మనకి ఏముందంటే, డే ఇన్ డే అవుట్. మనకి పేర్లోనే ఉంది కదా, మనకి డే ఇన్ డే అవుట్ మీనింగ్ మనకేంటి, ప్రతిసారి జరిగేదాన్ని ఏమంటామంటే డే ఇన్ డే అవుట్. సో ప్రతిరోజు జరుగుతుంది కదా, సో ఆ విధంగా ప్రతిరోజు జరిగేదాన్ని ఏమంటాం మనం, డే ఇన్ డే అవుట్ అంటాం. కాబట్టి మీనింగ్ ఏం చెప్పొచ్చు అంటే రిపీటెడ్లీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, రిపీటెడ్లీ అంటే రిపీటెడ్గా జరుగుతుంది, సింపుల్ మీనింగే కదా. రైట్. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, బ్యాక్ ఇన్ ద డే. ఓకే. మనకి సో మనకి ఇడియంలో మనకి ఏముంది, బ్యాక్. బ్యాక్ అంటే మనకి ప్రజెంటా, పాస్టా, పాస్ట్. సో మనకి అప్పుడప్పుడు అంటాం కదా ఆ రోజుల్లో అలా ఉండేదని చెప్తాం కదా, అప్పుడు మనం చెప్పేటప్పుడు ఏం చెప్పొచ్చు అంటే బ్యాక్ ఇన్ ద డే అని చెప్పొచ్చు. సో మనకి బ్యాక్ ఇన్ ద డే మీనింగ్ మనకి ఏంటి, ఇన్ ద పాస్ట్. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా మనకి ఈ 10 ఇడియమ్స్ కూడా మనకి ఈజీగా గుర్తుంటాయి. వీటిపైన మనకి ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం డిస్కస్ చేసిన ప్రతి ఒక్క ఇడియం కూడా మీకు వచ్చి ఉండాలి. ఓకేనా. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.